వసంత కోయిల నాలుగవ భాగం మూడవ భాగంలో భాస్కర్ ఓ రైలు ప్రయాణంలో మరణిస్తాడు దాంతో కోకిల చాలా బాధపడుతుంది ఇక శంకర్ కోకిల గతం తెలుసుకోవాలనుకుంటాడు భాస్కర్ డైరీ చదివిన తర్వాత ఒక రచయిత్రి కోకిల జీవిత కథ నవలగా రాస్తుందని తెలుసుకుని ఆమెను కలుసుకోవడానికి వెళ్తాడు ఆమె రాసిన ప్రతులు తెచ్చుకుంటాడు చదవడం ఆరంభిస్తాడు కథ కొనసాగుతుంది కిటికీలోంచి ఎక్కడో చీకట్లోకి శూన్యంలోకి చూస్తూ కూర్చుందామే ఆమె గది నిండా చీకటి అలాగే ఆమె అంతరంగం నిండా కూడా చిమ్మ చీకటి అలుముకొని ఉంది ఉదయం నుంచి పచ్చి గంగ కూడా ముట్టలేదు తినాలన్న ఆసక్తి కూడా లేదు అసలు గది దాటి బయటికే రాలేదు కళ్ళు పొడిగా ఉన్నా హృదయం కన్నీరు కారుస్తుంది ఆమె మనసును ఒకే ప్రశ్న వేధిస్తోంది ఏమిటి తను చేసిన నేరం ఎందుకు తన జీవితము ఇలా అప్రయత్నంగా చీకటి పాలైంది తెలిసి ఏ తప్పు చేయలేదు కానీ తన బ్రతుకు బండలైంది తను తల్లి కాబోతోంది ఆ ఊహ ఎంత భయంకరంగా ఉంది అసలు తను తల్లి కావడమేమిటి అంతు దొరకని ప్రశ్న ఆమెను అనుక్షణం వేధిస్తోంది ఆలోచనలతో మస్తిష్కం వేడెక్కిపోయింది భాస్కర్ గదిలోకి వచ్చి లైటు వేశాడు గప్పున వెలుగుపరుచుకుంది గది నిండా ప్రస్తుత పరిస్థితుల్లో కోకిల జీవితం పైన ముసురుకున్న కటిక చీకటిని పారదోలాలన్నా ఆమెకు అండగా ఆసరాగా నిలవాలన్నా ఒక్క భాస్కరే దిక్కు అమ్మమ్మ అన్నపూర్ణమ్మ పెద్దమామ జానకీరామ్ అసహించుకుని తూలనాడారు ఇక మిగిలిన ఆశాకిరణం చిన్నమామయ్య భాస్కర్ అతన్ని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది కోకిల మౌనం ఇద్దరి మధ్య చీల్చుకుంటూ అప్పుడప్పుడు ఆమె వెక్కిళ్ళు వాడిన ఆమె ముఖాన్ని ఎర్రగా మంకిన పువ్వులా ఉన్న ఆ కళ్ళను ఆ కళ్ళల్లో గూడు కట్టుకున్న దైన్యానికి అతని మనసు చలించిపోయింది కోకిల మృదువుగా ప్రేమపూర్వకంగా పిలిచాడు ఏడుస్తున్నావా భాస్కర్ జాలికరమైన ప్రశ్న ఊరుకో జరిగిన దాన్ని గురించి వివేకవంతులు ఏడుస్తూ కూర్చోరు ఆమె దుఃఖాన్ని అతి కష్టం మీద అణుచుకుంది ఇలా జరిగింది అతని మాటల్లోని వ్యధ చూసిన చూపుల్లో అంతులేని అనురాగం మమకారం పొంగి పొరలుతోంది తెలీదు తెలిస్తే ఏడ్చే గతి పట్టేది కాదు ఆమె పెదవులు బిచ్చుకొని విరక్తిగా పలికాయి అంటే అతని బ్రుకుటి ముడిపడింది ఏమో నాకు మాత్రం ఏం తెలుసు నీకు కూడా తెలీదా విడ్డూరంగా ఉంది అతని మాటలకు బాణపు మోన గుండెల్లో నాటుకున్నట్లు విలవిల్లాడిపోయిందామే ఆర్తిగా బాధగా దిగులుగా చూసింది అతని వంక మళ్ళీ కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది కోకిల నిజం మామయ్య నాకేమీ తెలీదు నిజంగా నన్ను నమ్మమంటావా నువ్వు కూడా నమ్మలేకపోతే అది నా దురదృష్టం నీ మీద నాకు ఆ ఉంది కానీ అంతే మామయ్య ఒక్కోసారి చెయ్యని నేరాలకు శిక్ష అనుభవించాల్సిన దుస్థితి వస్తుంది ప్రస్తుతం నా పరిస్థితి కూడా అంతే విరక్తిగా నవ్వింది కోకిల ఎందుకంటే ఏం చెప్పేది ఏం చెప్పి నీ మనసులోని అపోహలను తొలగించగలను నా మనసులో నీకు తప్ప మరొకరికి చోటు లేదు ఉండకూడదు కూడా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు నేనెలాంటి దాన్నో నీ వెరగవా భాస్కర్ బదులు పలకలేదు ఆమె నిజమే చెప్తున్నట్లుగా ఉన్నాయా మాటలు కానీ ఎలా నమ్మడం ఆమె తల్లి కాబోతోంది ఆ నిజాన్ని ఎలా కాదనడం మనం దాచినా ప్రకృతి ఊరుకుంటుందా ఆమె చేసిన తప్పుకు తల్లిని చేస్తుంది ఈ విషయం అబద్ధమని ఎవరూ నిరూపించలేరు మాట్లాడు మామయ్యా నీ మౌనం నా గుండెల్ని కోస్తుంది ఏం మాట్లాడనుకోకిలా నా మనసు నీది కాదా అనే ఇన్నాళ్లు భ్రమలో బ్రతికాను చెల్లున కొరడాతో ముఖం మీద కొట్టినట్లు విలవిల్లాడిపోయింది అంటే నేను చెడిపోయాననేగా నీ నమ్మకం చెడింది నువ్వు కాదు నీ శరీరం మరి ఇప్పుడేం చేయమ చేద్దాం భారంగా నిట్టూరుస్తూ అడిగాడు భాస్కర్ నా నిర్ణయం చెప్పమంటావా చెప్పు ఇంత జరిగాక దాపరికం ఎందుకు నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా నా కడుపులో ప్రవేశించిన జీవిని నేను మొయ్యలేను ఆ పాపభారాన్ని కడిగించేసుకుంటాను ఏ తప్పు చెయ్యని నేను శిక్ష అనుభవించలేను భాస్కర్ ముఖం మలినమైంది అంటే తీక్షణంగా చూశాడతను అవును అభాషన్ చేయించుకుంటాను కోకిల బిగ్గరగా ఆవేశంగా అరిచాడు భాస్కర్ అవును మామయ్య నాకేమీ తెలియదు తెలిసి ఏ తప్పు చెయ్యనప్పుడు నాకెందుకీ కోత కోకిల స్టాప్ నేను వినలేను దయచేసి ఇంకెప్పుడు అలాంటి దుర్ దుర్మార్గపూట ఆలోచనలు మనసులోకి రానియకు నువ్వు నిజం చెబుతున్నా ఎవ్వరూ నమ్మలేరు ఎందుకంటే నువ్వు నిజాన్ని దాస్తున్నావు కనుక కోకిల మాట్లాడలేదు అతన్నే చూస్తోంది ఎవరతను నాకంటే ధనవంతుడా నాతోనైనా నిజం చెప్పు వెళ్ళి అతనితో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను మామయ్య పిచ్చిగా అరిచింది కోకిల భాస్కర్ మౌనంగా అయిపోయి తలదించేసుకున్నాడు అతని గుండెలో పెను జ్వాలలు రగులుతున్నాయి తనది అనుకున్న ప్రియమైన వస్తువు మరొకరి పాలైంది అది తలుచుకుంటుంటేనే అతని బాధ రెట్టింపవుతోంది మామయ్య ఏది ఇలా నా ముఖంలోకి చూసి ఆ మాటలు మళ్ళీ అను అసలు నువ్వేనా ఇలా అంటోంది అమ్మమ్మ తిట్టినప్పుడు పెద్ద మామయ్య కొట్టినప్పుడు దగ్గరకు తీసుకుని ఓదార్చిన నా చిన్న మామయ్య భాస్కరైనా ఇలా మాట్లాడుతోంది ఎంత నీచంగా ఊహించావు నీ కోకిల ఇన్నాళ్ళు మచ్చ లేకుండా బ్రతికింది మామయ్య ఇప్పుడు ఈ మచ్చ ఎలా వచ్చిందో అకస్మాత్తుగా వచ్చి పడింది నువ్వు నన్ను అనుమానించావు అమ్మమ్మ మామయ్య తిట్టినా కొట్టినా దూషించినా కలగని బాధ నీ మాటల వలన ఎక్కువైంది నువ్వు కూడా నన్ను వంచకిలా చిత్రించుకున్నావు చాలు మామయ్య చాలు ఇన్నాళ్ల పరిచయంలో స్నేహంలో నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు దోసిట్లో ముఖం కప్పుకొని వలవల ఏడ్చింది కోకిల గుండెల్లో గుణపాలు దించినట్లయింది భాస్కర్కి తను తొందరపడలేదు కదా ముందే దుఃఖంతో కృంగిపోతోంది పైగా తన మాటలు మరి నిజం ఎలా తెలుస్తుంది తను మోసపోలేదని ఎవరిని ప్రేమించలేదని తప్పు చేయలేదని నెత్తి నోరు కొట్టుకుంటూ చెబుతోంది అసలు ఆ సంగతే తనకు తెలీదంటోంది డాక్టర్ అబద్ధం చెప్పడం లేదు కోకిల యథార్థం దాయడం లేదు మరి ఈ విపరీత పరిణామానికి మూల కారణమేమిటి ఇలా జరగడం సంభవమేనా ఆమెకు తెలియకుండా ఇలా జరగడం మాత్రం అసంభవం ఒకవేళ ఆమెకిష్టం లేకపోయినా బలవంతం మీదైనా జరిగి ఉండొచ్చు ఆ సంగతి దాస్తోంది కోకిల ఎవడువాడు నా కోకిల అందమైన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన ఆ దుర్మార్గుడెవరు నిజం తెలిసి వాడెదురు పడితే పీక నొక్కుతాను వాడి గుండె రక్తంతో నా గుండెను చల్లబరుచుకుంటాను మల్లె పువ్వులంటే ఆమె బ్రతుకులో విషం చిమ్మి తప్పుకున్నాడు రాస్కెల్ ఎంత మోసం చేశాడు వాడెవడో ఆమెకు తెలుసు ఆమె నిజం చెప్తుందని అనుకున్న గర్భత్ గర్భవతి కావడం అబద్ధం కాదే ఈ సంఘటన జరక్క వారి మధ్య దాపరికాలు లేవు ఒకరి బాధను ఒకరు చెప్పుకొని ఉపశమనం పొందేవారు అలాంటి కోకిల ఈ విషయం ఎందుకు తన వద్ద దాస్తోందో ఎంత ఆలోచించినా అతనికి బోధపడలేదు ఆ రోజు పాత పుస్తకాలు తిరగేస్తుంటే ఓ పుస్తకంలోంచి ఏదో కాగితం జారి కింద పడింది దాన్ని అందుకుని చూశాడు భాస్కర్ అది కోకిలకి తన క్లాస్మేట్ ఆనంద్ రాసిన ప్రేమలేఖ విస్తుపోయాడు భాస్కరం డియర్ కోకిల ఎన్నాళ్ళు మనకి ఎడబాటు రోజు ఒకరిని ఒకరు చూసుకోవడంలోనే సరిపోతుంది నువ్వా నన్ను చూసి చిరునవ్వు నవ్వుతావే తప్ప పెదవి విప్పవు నేనే ధైర్యం చేసి మాట్లాడదామంటే ఎప్పుడూ నక్షత్రకుడు లాంటి నీ మావయ్య భాస్కరం నిన్ను అంటిపెట్టుకునే ఉంటాడు నా ప్రేమను నీకు నివేదించుకోవాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి నిన్ను ఏకాంతంగా కలవాలన్న నా ఆశ తీరలేదు కోకిల నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను కన్ను మూసినా తెరిచిన నీరూపమే నాలోని అణువణువు నీ నామాన్నే జపిస్తున్నాయి నా గుండె కూడా కోకిలా కోకిలా అని తెగ ఆరాటపడుతోంది నువ్వు కాదంటే నాకు జీవితమే శూన్యం బ్రతుకు నిరర్థకం ఒక్క క్షణమన్నా నీ అపూర్వమైన స్పర్శను అనుభవించాలని నా మనసు వేగిరపడుతోంది సుధలూరే నీ అధరాలను తాకాలని నునుమెత్త నీ పాలుగారు చెక్కిళ్లను మీటాలని ఏదో చిలిపి తలపు నన్ను నిలవనీయడం లేదు కోకిల నా బాధను నీ ముందుంచాను నీట ముంచుతావో పాలముంచుతావో నీ ఇష్టం కనికరించి కరుణిస్తావో కాలదన్ని శిక్షిస్తావో నీదే భారం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి నెహ్రూ పార్క్ వద్దకు రావాల్సిందిగా ఈ దీనుని ప్రార్థన నీ సమక్షంలో మనసు విప్పాలని ఆశ ఈ చిన్న కోరికైనా తీరుస్తావు కదూ నీ ప్రేమ పూజారి ఆనంద్ ఆ లేఖ చదివిన భాస్కర్లో ఆనందము ఆశ్చర్యము బాధ కోపము ఆవేశము ఒక్కసారిగా కలగా పులగంగా కలిసి దూసుకువచ్చి అతన్ని వింత పరిస్థితికి లోను చేశాయి ఆ లేఖ ఆనంద్ కోకిలకు రాసింది మరి ఇక్కడ కోకిల పుస్తకాల్లోకి ఎలా వచ్చింది అంటే ఆనంద్ కోకిలను ప్రేమించాడు లేఖ రాసి అందించాడు ఆమె అందుకుని భద్రంగా పుస్తకాల్లో దాచుకుంది అంటే ప్రస్తుతం కోకిల పరిస్థితికి అతనే నా కారణం అంతే అయి ఉంటుంది ఆనంద్ మోసం చేసి ఉండొచ్చు ఆ సంగతి కోకిల దాస్తుంది ఆ ఆలోచనలు అతని సమస్యను విడదీశాయి లేఖను పట్టుకుని కోకిల గదిలోకి వెళ్ళాడు భాస్కర్ కోకిల మంచం మీద పడుకొని దూలాల వైపు చూస్తోంది ఆ భంగిమలో అతని కోపం చప్పున చల్లారిపోయింది కోకిలను అడిగితే ఆనంద్ విషయం నిజం చెప్తుందా లేదు ఇది కూడా తనకు తెలియదు అనవచ్చు కనుక ఆనంద్ గాడ్ని కలిస్తే నిజం తెలియవచ్చు అంతగా వాడు కోకిలను చేసుకోకపోతే కత్తితో పొడవడమే ఏదో ఒకటి ఈరోజే తేలిపోవాలి అని గిరుక్కున వెరుదిరిగాడు భాస్కర్ అలికిడికి తలెత్తి చూసిన కోకిల భాస్కర్ విసురుగా వెళ్ళిపోవడం చూసి ఆమెకేమీ అర్థం కాలేదు ఆనంద్ గది ముందు ఆగి కొన్ని క్షణాలు ఆలోచించాడు భాస్కర్ ఆనంద్ వ్యక్తిగతంగా మంచివాడే కానీ ఇలాంటి పని ఎందుకు చేశాడో కోకిలను నమ్మించి మోసం చేశాడు ఆ సంగతి ఒప్పుకుంటాడా తనకేం తెలియదని బుకాయిస్తే ప్రేమ లేక సాక్ష్యం ఉంది కదా ఇంకెలా తప్పుకుంటాడు ఏమైనా సరే నయానో భయానో ఆనంద్ని ఒప్పించి కోకిలకి అతనికి పెళ్లి జరిపించాలి ఇంత దూరం వచ్చాక భయపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు మనసును దృఢపరుచుకొని ముందా పనిచేయాలి నడి సముద్రంలో నావలాంటి కోకిలని ఒడ్డుకు చేర్చాలి అది తన బాధ్యత కర్తవ్యం అని అనుకున్నాడు భాస్కర్ ఆనంద్ తలుపు తట్టాడు భాస్కర్ రెండు క్షణాల తర్వాత వచ్చి తలుపు తీసిన ఆనంద్ భాస్కర్ని చూసి చిరునవ్వు నవ్వాడు ఓ భాస్కర్ దారితప్పి వచ్చావే రారా అని నవ్వు ముఖంతో ఆహ్వానించాడు భాస్కర్ నవ్వలేదు అతని వదనం గంభీరంగా సీరియస్గా మారిపోయింది అసలు ఆనంద్ని చూస్తుంటే అతని రక్తం మరుగుతోంది ఈ దుర్ ఈ దుర్మార్గుని వలననే కదా కోకిల జీవితం నాశనమైంది నా కోకిలను నాకు కాకుండా చేసింది వీడే అని అనుకుంటే కోపం బుస్సున పొంగింది ఇప్పుడు తన కోపం ప్రదర్శించాల్సిన సమయం కాదని తనంతాను నిగ్రహించుకున్నాడు భాస్కర్ అలాగే నిలబడ్డంతో లోపలికి రా భాస్కర్ అన్నాడు ఆనంద్ నీతో పనుంది అలా వెళ్దాం వస్తావా నాతో పన ఏమిటది ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్ ఆనంద్ రెండు క్షణాలు ఆలోచించి సరే వస్తానుండు అని షర్టు ప్యాంటు వేసుకొని గదికి తాళం వేసి పద అన్నాడు అతన్ని అనుసరిస్తూ ఆనంద్ పల్లె నుంచి వచ్చి చదువుతున్నాడు తండ్రి మంచి ధనవంతుడు పల్లెలో వాళ్లకు చాలా భూములున్నాయి ఒక్కగానొక్క కొడుకు ఆనంద్కు డబ్బుకేమీ కొదవుండదు జల్సాగా హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు ఇద్దరూ పక్కపక్కన నడుస్తున్నారు కానీ ఏమీ మాట్లాడుకోవడం లేదు ఏమిటి ఇతను నాతో మాట్లాడేది ఎప్పుడూ సరిగ్గా పలకరించని వ్యక్తి అంతగా పరిచయం లేని వ్యక్తి తనతో మాట్లాడేది ఏముంటుంది అని లోన ఆశ్చర్యపోసాగాడు ఆనంద్ వెళ్ళి కాఫీ పూర్తి చేసి ఊరి చివర కెనాల్ కాలువ వద్దకు వెళ్లారిద్దరు సంధ్యా సమయం వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది ఏటిలో నీరు గలగలా పారుతూ ముందుకు దూకుతోంది ఇద్దరు పచ్చికలో కూర్చున్నారు కొన్ని క్షణాలు ఇద్దరి నడుమ నిశ్శబ్దం చోటు చేసుకుంది ఆ వాతావరణం ఇబ్బందికరంగా ఉంది ఆనంద్కి ఇలా చేయడం నీకు ధర్మంగా ఉందా సాధ్యమైనంత వరకు గొంతులోకి సౌమ్యతను తెచ్చుకుంటూ అడిగాడు భాస్కర్ ఆనంద్కేమీ అర్థంగా అనట్లు అయోమయంగా చూశాడు ఏమిటి భాస్కర్ ఏమిటి నువ్వనేది నేనేం చేశాను నిజంగా నీకేమీ తెలియదా ఏ విషయం కోకిల సంగతి కాస్త కటువగా ధ్వనించింది అతని స్వరం కోకిల పేరు వింటూనే ఆనంద్ ముఖం లానమైంది చివ్వున లేచి నిలబడ్డాడు కూర్చో ఆనంద్ ఎందుకు కోకిల పేరెత్తగానే అలా అయిపోయావు గుచ్చిగుచ్చి చూశాడు అతని ముఖంలోకి సారీ మిస్టర్ భాస్కర్ ఆమెను గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు ఏమి ఎందుకు తీవ్రంగా అడిగాడు భాస్కర్ నాకు ఇష్టం లేదు తలదించుకొని అయిష్టంగా అన్నాడు ఆనంద్ ఆనంద్ తప్పించుకో చూస్తున్నాడు అనుకొని అతను చేపట్టుకుని కూర్చోబెడుతూ ఇలా మధ్యలో లేచి వెళ్ళిపోవడం సంస్కారం అనిపించుకోదు నీకిష్టం లేకపోయినా సరే కొంచెంసేపు కూర్చోవాల్సిందే నా మాటలు వినాల్సిందే అన్నాడు భాస్కర్ ఆనంద్ అతని చేతుల్ని విధిల్చి ఏం ఆజ్ఞాపిస్తున్నావా అన్నాడు భాస్కర్ కోపాన్ని బలవంతంగా మింగాడు మనం చదువుకున్న వాళ్ళం విషయాన్ని సూటిగా మర్యాదగా మాట్లాడుకోవడం మంచిది జనం మాదిరిగా కొట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు పోట్లాట దేనికి ఆమె సంగతి నేను వినదలుచుకోలేదు కానీ వినాల్సిన అవసరం ఉంది ఎవరికి నాకలాంటి అవసరం లేదు బింకంగా అన్నాడు భాస్కర్ ఆవేశం విజృంభించగా బలవంతాన పెదవులు కొరుక్కుంటూ అణుచుకోవడానికి ప్రయత్నించాడు మంచిగానే వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని అతని అభిప్రాయం కోకిలను ప్రేమించావా సూటిగా అడిగాడు ఒకప్పుడు ఇప్పుడు ఆ ప్రేమ నశించిపోయిందా వెటకారంగా అడిగాడు భాస్కర్ కాదు నేను తప్పించుకున్నాను అవసరం తీరిందని ఆ పని చేసావు కదూ మరి ఆమె ఏం కావాలనుకున్నావు నిన్నే నమ్ముకుని కాలు జారింది ఇద్దరూ కలిసి ఆనందాన్ని పంచుకున్నారు ఇప్పుడు ఆమె దుఃఖాన్ని వదిలి నువ్వు సుఖంగా ఉండాలని చూస్తున్నావు ఎంతటి స్వార్థపరుడివి పళ్ళు కొరుకుతూ కోపంగా అన్నాడు భాస్కర్ ఆ మాటలకి నివ్వెరపోయాడు ఆనంద్ భాస్కర్ ఎవరు చెప్పారు ఇదంతా విస్తుబోతూ అడిగాడు ఆనంద్ కోకిల మాత్రం చెప్పలేదు తన దుఃఖాన్ని తనలోనే దాచుకుంది నీ సంగతి మాత్రం బయట పెట్టలేదు పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నందుకు అమితంగా కృంగిపోతోంది ఆనంద్ నీకు చేతులెత్తి నమస్కరిస్తాను కోకిలకు అన్యాయం చెయ్యకు ఆమె జీవితాన్ని నిలుపు అని కోపాన్ని మరిచి ప్రాధాయపడ్డాడు భాస్కర్ ఆనంద్ బొమ్మలా ఉండిపోయాడు భాస్కర్ మాటలు అతనికి ఏమీ బోధపడలేదు భాస్కర్ నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు కోకిల తల్లి ఏమిటి నన్ను పెళ్లి ఏమిటి నేను కోకిలను ప్రేమించిన మాట నిజమే కానీ ఆమె నా ప్రేమను తిరస్కరించి తీవ్రంగా అవమానించి చివాట్లు పెట్టింది ఆ రోజు నుండి కోకిలకు దూరంగా ఉంటూ వచ్చాను అంతేగాని నేను కోకిలను మోసం చేయలేదు నాకేమీ తెలియదు ఆశ్చర్యపోతూ చెప్పాడు ఆనంద్ కప్పదాట్లు వెయ్యకు ఆనంద్ కోకిల తల్లి కాబోవడానికి కారణం నువ్వు కాదు అయ్యో ఇదేం ఖర్మ నిజం భాస్కర్ నాకేమీ తెలియదు అయోమయంగా పిచ్చి పట్టినవాడెలా జుత్తు పీక్కున్నాడు ఆనంద్ భాస్కర్ కంగు తిన్నట్టయిపోయాడు అతని కళ్ళలోకి సూటిగా చూశాడు ఆ కళ్ళు నిస్సహాయంగా చూశాయి అతను నిజం చెప్తున్నట్లు అనిపించింది భాస్కర్కి కానీ అతని మనసు అంగీకరించలేకపోతోంది అయితే నీకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదంటావు గంభీరంగా అడిగాడు నిజం అసలు బుద్ధి నేరక ప్రేమలేక రాసినందుకే ఎంతో బాధపడ్డాను ఆమె చివాట్లు పెట్టినప్పటి నుండి ఆమె ఎదుట పడలేక దోషిగా తప్పించుకొని తిరుగుతున్నాను ఇక ఆమెకు నాకు సంబంధం ఎక్కడా నువ్వు పొరబడ్డావు గాడ్ ప్రామిస్ నాకేం తెలియదు ఏమిటి తన అంటున్నది నిజమా కోకిల అలా కావడానికి కారణం ఇతను కాదా మరెవరు ఎవరో ఒకరై ఉండాలి ఆ ఎవరో ఒక్కరు ఎవరు ఏమిటి మిస్టరీ కంతా అయోమయంగా అనిపించసాగింది ఆనంద్ రాసిన ప్రేమలేఖ చదివి ఏదో ఊహించుకుని కోకిలకు ఆనంద్కు సంబంధం ఉందని అనుకున్నాడు కానీ ఆనంద్ నాకు తెలియదు మొర్రో ఆమె నన్ను చూస్తేనే మండిపడుతుంది అని వాపోతున్నాడు భాస్కర్ త సందిగ్ధావస్థలో పడిపోయాడు భాస్కర్ తను చెప్పింది నమ్మడం లేదని తిరిగి ఇలా అన్నాడు ఆనంద్ భాస్కర్ కోకిల జీవితం ఇలా అయిందని తెలిసి నాకు చాలా బాధగా ఉంది కోకిల చాలా నిజాయితీ పరురాలు ఆమె ఇలాంటి పొరపాటు చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను నా దురదృష్టం వలన ఆ తప్పు నేనే చేశాననే నువ్వు పొరబడ్డావు నిజానికి నేనే పాపము ఎరగను నా మాటల మీద నీకు నమ్మకం కలగకపోతే ఆమెనే అడుగు ఆమెకు నిజం తెలుసుగా అప్పుడైనా నీ అపోహ తొలగించుకుంటావు ఇంతకన్నా నేనేమీ చెప్పలేను సారీ అంటూ లేచి వెళ్ళిపోయాడు ఆనంద్ అతను వెళ్ళిన దిక్కే చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు భాస్కర్ చీకటి ముసురుకుంది నెమ్మదిగా భాస్కర్ మస్తిష్కం ఆలోచనలతో తెగని సమస్యలతో వేగిపోతోంది ఆనంద్ అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నాడేమోనన్న అనుమానం అతన్ని వదల్లేదు ఆ సంగతి వెంటనే తెలుసుకోవాలని లేచి ఇంటికి వెళ్ళాడు కోకిల గదిలో అలాగే పడుకుని ఉంది అతన్ని చూసి లేచి కూర్చుంది కొద్దిసేపు మౌనంగా ఆమెను పరికించి ఆనంద్ని కలిసి మాట్లాడాను అన్నాడు ఆమె పేలవంగా నవ్వింది కానీ పెదవి కదపలేదు ఆనంద్ పేరు వినగానే తుళ్ళి పడుతుందని గాబ్రా పడుతుందని ఏదేదో ఊహించుకున్న భాస్కర్ ఆమె నిశ్చలంగా ఉండడంతో ఆనంద్ కాదేమోననిపించింది అయినా అనుమానాన్ని తీర్చుకోవాలనిపించింది ఆనంద్ నీకు ప్రేమలేఖ రాసట కదూ అవును ఇందుకు కారణం అతనేనని నీ అనుమానమా తడబడ్డాడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేక కోకిల నీరసంగా నవ్వి మామయ్య నువ్వు మంచివాడివి మనసున్న వాడివి నీలాంటి వాళ్ళు ఇలా సంకుచితంగా ఆలోచించకూడదు నీ కోకిల మీద నమ్మకం లేనప్పుడే అలాంటి ఆలోచనలు వచ్చేది నువ్వలా నా గురించి నీచంగా ఆలోచించి ఆరా తీయడం నాకు సిగ్గుగా ఉంది దయచేసి ఇంకెవ్వరినీ ఏమీ అడక్కు నీకు నమ్మకం ఉంటే నమ్ము లేకుంటే కోకిల పతితా అని వదిలేసేయి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది నా గురించి ఆలోచించి నీ మనసు కష్టపెట్టుకోకు అన్నది భాస్కర్ ముఖం పాలిపోయిందా మాటలకి మరేం మాట్లాడలేకపోయాడు ఒరై భాస్కరం ఇది కలికాలం రా అలనాడు కుంతీదేవి పెళ్లి కాకుండానే తల్లి అయ్యి బిడ్డను కనిందంటే ఆనాటి మనుషులు నమ్మారు కానీ ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు అది ఎవరితోనో చెడ తిరిగింది చెబితే చంపేస్తామని నిజం దాచి మంకుపట్టు పట్టింది అక్కసుగా అన్నది అన్నపూర్ణమ్మ లేదమ్మా కోకిలా అలాంటి పాడు పనులు ఎన్నడూ చెయ్యదు ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్తున్నాం కదా కాలేజీలో ఎవరిని అడిగినా కోకిల మంచి అమ్మాయి అంటారు అసలు మగపిల్లలు ఎవరితోనూ మాట్లాడదు మరెవరు చేశారు ఈ పని నువ్వా తీవ్రంగా అన్నాడు జానకిరామ్ ఆ మాటలకి కంగు తిన్నాడు భాస్కర్ అన్నయ్య లేకుంటే ఏమిట్రా చెడిపోయిన దాన్ని వెనకేసుకొస్తున్నావు దాని బుద్ధి మంచిదైతే ఇలా గొంతు మీదకి తెచ్చుకునేదా వాళ్ళు అలా కోకిలను చులకన చేసి మాట్లాడడం రుచించడం లేదు భాస్కర్కి అలా అని వాళ్ళు మాట్లాడే మాటల్లో రవ్వంత అఘాయిత్యం కానీ నిజం లేదని కొట్టిపారయ్యడు లేకుంటే ఏమిటి చిక్కుముడి ఎంత తరచి ప్రశ్నించినా కోకిల నిజం చెప్పదు ఆనందేమోనని తను అనుమానపడ్డాడు అతని పేరెత్తేసరికి తనను నీచంగా ఊహించి ఏడ్చింది కోకిల ఇంకేమడుగుతాడు రోజులు గడుస్తున్నాయి భాస్కర్కి మనశ్శాంతి కరువైంది కోకిల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిపోయింది ఊరికే పిచ్చిదాని వల్లే తనలో తాను గొనుక్కోవడం నవ్వుకోవడం ఏడ్వడం ఆమెను చూస్తుంటే భాస్కర్కి అమితమైన భయంగా ఉంది ఒక పక్క అమ్మ అన్న కఠినమైన మాటలు మరో వంక కోకిల అసలు అమ్మ అన్న కోకిలని గురించి పట్టించుకోవడమే మానేశారు వీలున్నప్పుడు నాలుగు తిట్టి అసహించుకోవడం తప్ప ఆమె మంచి చెడ్డల్ని ఎవరూ గమనించడం లేదు కోకిలకు నిద్రాహారాలు లేవు చిక్కి శల్యమైంది మధ్య మధ్య ఫిట్స్ వచ్చిన దానిలా అరుస్తూ స్పృహ తప్పుతుంటుంది డాక్టర్కి చూపించాడు భాస్కర్ టానిక్లు మందులు వాడుతున్నా ఆమె ఆరోగ్యం మెరుగుపడడం లేదు మంచి పాట విన్నా సంగీతం చెవినబడినా బాధాకరమైనవై బాధాకరమైన సన్నివేశం తటస్థపడినా స్పృహ తప్పుతుంది కోకిల కోకిల పెద్ద సమస్య అయింది భాస్కర్కి ఒరే పిచ్చినాయన దానికోసం నువ్వెందుకు తాపత్రయపడతావురా ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు పాపం చేసిందని పాపం చేసింది అది అనుభవించని అని అన్నపూర్ణమ్మ తేలిగ్గా అంటుంది అవేం మాటలమ్మా కోకిలను మనం చూడకపోతే ఎవరు చూస్తారు దానికి మాత్రం ఎవరున్నారు నొచ్చుకుంటూ అన్నాడు భాస్కర్ కడుపు చేసిన వాడు లేడు వాడి దగ్గరికి వెళ్తుంది ఇంత జరిగినా అది నిజం చెప్పదు చూడమ్మా మొండికటం చస్తే పీడ పోతుంది మన కొంపకు దరిద్ర దేవతలా దాపురించింది అని జానకీరామ్ తల్లికి వత్తాశ పలికాడు ఈ చిన్న పొరపాటు వలన వాళ్ల మనసులు విరిగిపోయాయని గ్రహించాడు భాస్కర్ వాళ్ళు కోకిలను గురించి దిగులు పడ్డటం మానేశారు ఒకవేళ వీళ్ల మాటలకి విరక్తి చెంది కోకిల ఏదైనా అఘాయిత్యం చేసుకుని ప్రాణం తీసుకున్నా వీళ్ళు బాధపడరు అంత దుర్మార్గులయ్యారు కోకిలను ఎందరు తూలనాడినా తను మాత్రం ఆ పని చేయలేడు ఆమె ఎవరికీ అక్కర్లేకపోయినా తనకు కావాలి అని అనుకున్నాడు భాస్కర్ ఆ రోజు నుండి కోకిలకు అన్నీ తానియ్యి ఆమెకు ఉపచర్యలు చేయసాగాడు ఎంత ప్రయత్నించినా బుజ్జగించినా ఒక్కోసారి తిండి తిననని మొండికేసేది కోకిల ఆ సమయంలో అతనికి చిరాకు కలిగిన కప్పిపెట్టుకునేవాడు తిండి తినకుండా ఎవరిని సాధించాలని ఎవరిని సాధించలేనప్పుడు తన్ను తాను సాధించుకోవడం మంచిది కదూ నువ్వు ఇలా నిద్రాహారాలు లేకుండా కృషించిపోతుంటే నేనెంత క్షోభపడుతున్నానో ఆలోచించావా కోకిల నీకోసం నువ్వు సుఖంగా ఉండాలని తప్పించే ఈ మామయ్య మనసు అర్థం కావడం లేదా కళ్ళల్లో నీటి పొర దిగింది భాస్కర్కి అది గమనించిన కోకిల చలించిపోయింది మామయ్య ఆర్తిగా ఆర్ద్ర నయనాలతో అన్నది నిజం కోకిల నేను బ్రతుకుతున్నానంటే అది నీకోసమే నా మీద నీకు ఏ మాత్రం గౌరవ మర్యాదలున్నా వేళకు తిండి తినాలి నువ్వు తినకపోతే ఈ రోజు నుండి నేను తిండి మానేస్తాను ఆ తరువాత నీ ఇష్టం అని అక్కడి నుంచి కదిలిపోయాడు భాస్కర్ ఆ మాటలకు ఆమెకు దుఃఖం ఆగింది కాదు మామయ్య నా మీద నీకెందుకింత మమకారం దాన్ని నేను చాలా బాధిస్తున్నాను ఎందరు ఎన్ని అన్నా ఎవరు అసహించుకున్నా లెక్క చేయకుండా బ్రతికేస్తున్నానంటే అది నీకోసమే మామయ్య అని దోసిట్లో ముఖం కప్పుకొని బావురు మంది కోకిల తనతో పాటు భాస్కర్ కూడా తిండి మానేయడం ఆమె సహించలేకపోయింది అతని ముఖం వికసించింది కోకిల అన్నాడు అవును మామయ్య నేను అన్నం తినేది నా కోసం కాదు నా బంగారు మామయ్య కోసం ఆయన పస్తులు ఉండడం నేను భరించలేను ఇక నుంచి ఆయన కోసం తింటాను ఆ మాటలకి భాస్కర్ హృదయం కొద్దిగా కుదుటపడింది అన్నయ్య ఏమిటి నువ్వనేది స్పృహ ఉండే మాట్లాడుతున్నావా భాస్కర్ ముఖం కోపంతో జేవురించింది అవునరా స్పృహ ఉండే మాట్లాడుతున్నాను ఆ చెడిపోయిన దాన్ని ఎవరు చేసుకుంటారు నాంచారయ్య కాబట్టి విశాల హృదయంతో ముందుకొచ్చాడు ఆయనకేం తక్కువ లక్షల ఆస్తి ఉంది ఆయన మంచివాడు కాబట్టి దీని సంగతి తెలుసు కూడా పెళ్లికి అంగీకరించాడు భాస్కర్ ఒళ్ళు మండిపోయింది అంతకన్నా దాని గొంతు నులిమి ఏ బావిలోనైనా తొయ్యండి మీ బరువు తీరిపోతుంది అవేం మాటలరా చిన్నా తక్షణంగా దానికి పెళ్లి చేసి ఓ దారి చూపుదామంటే కాని పని చేసి తలవంపులు తెచ్చింది ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందా అన్నపూర్ణమ్మ కసురుకుంది భాస్కర్ తీవ్రంగా తిరస్కారంగా చూశాడు నాంచయ్య నాంచారయ్య కాటికి కాళ్ళు జాపిన వృద్ధుడు అతనికి నలభై ఏళ్ల కొడుకున్నాడు ఇద్దరు ఉన్నారు అలాంటి ముసలి వ్యక్తికి కోకిలను ఇవ్వడమా ఇంతకన్నా ఘోరం మరొకటుందా వీల్లేదు తను బ్రతికుండగా అలా జరగనివ్వను అని అనుకున్నాడు తెలిసో తెలియకో చిన్న పొరపాటు చేసింది కోకిల అందుకని జీవితాంతం కుమిలిపొమ్మని ముసలాడికి కట్టబెట్ట చూస్తారా ఇంత పెద్ద శిక్ష వద్దన్నయ్య దయచేసి అలాంటి ఆలోచన రానీయకండి కోకిలకు పెళ్లి కాకుంటే అలాగే ఉంటుంది కానీ ఈ పెళ్లి జరిగితే ఆమెకు జీవితమే ఉండదు అని ప్రాధేయపడ్డాడు భాస్కర్ జానకీరాం అగ్గిమీద గుగ్గిలమయ్యాడు మధ్య నీరేమిట్రా బోడిపెత్తనం ఇంటి బరువు బాధ్యతలు మోసేది మేము ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మాకు తెలుసు ఇందులో నీ ప్రమేయం అనవసరం నోరు మూసుకుని అవతలకు వెళ్ళు తీవ్రంగా నిరసించాడు జానకిరామ్ భాస్కర్ చలించలేదు నేనుండగా మీరు పెళ్లి చేయలేరు చేయనివ్వను ఒరేయ్ భాస్కర్ ఏమిట్రా నీ మొండి పట్టుదల అది సుఖపడాలనే కదరా మా తాపత్రయం నాంచారయ్యకు కాస్త వయసు ఎక్కువే అయితే మాత్రమేం లంకంత కొంప బోరెడంత ఆస్తి నగా నట్రా అంతటి అదృష్టం అందరికీ పడుతుందా అన్నది అన్నపూర్ణమ్మ తల్లి మాటలకి భాస్కర్ జాలిగా నవ్వాడు అమ్మా నువ్వు ఆడదానివే నాంచారయ్యను చేసుకుంటే కోకిల సుఖపడుతుందా ఎందుకమ్మా ఇలా మభ్యపెడుతున్నావు కోకిల పరాయిదా నీ కూతురి బిడ్డ కదూ ఎందుకింత నిర్దయ సాటి స్త్రీగా కాస్త జాలిగుండెతో ఆలోచించు కోకిల అమాయకురాలు ఇంతటి భయంకరమైన శిక్ష విధించడం న్యాయం కాదు అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి అవున్రా అది నా కూతురి బిడ్డ అయినందుకే ఇంత తాపత్రయం పరాయిదైతే ఈ ఆరాటం అని మూతి ముడిచింది అన్నపూర్ణమ్మ అలా తల్లి కొడుకుల మధ్య అన్నదమ్ముల మధ్య వాగ్వివాదం జరిగింది ఇదంతా లోపల గదిలో ఉన్న కోకిలా వింటూనే ఉంది ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి నిరాశతో మనసు కృంగిపోతోంది జీవితం రెండు మూడు నెలల్లో ఎంత తారుమారైంది తనకి పెళ్లి నిశ్చయం చేస్తున్నారు ముసలి వ్యక్తితో తన ఇష్టాయిష్టాలతో పనిలేదు వాళ్లకు భాస్కర్ మామయ్య ఆపాలని తాపత్రయపడుతున్నాడు తన కోసం తన వాళ్లతో పోట్లాడుతున్నాడు తనదెంత నికృష్టమైన బతుకైపోయింది అని కన్నీరు కార్చింది కోకిల చివరికి భాస్కర్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు కోకిల్ని నేను పెళ్లి చేసుకుంటాను మీరెవ్వరూ ఆమెను గురించి బాధపడాల్సిన పని లేదు అని గంభీరంగా అన్నాడు ఆ మాటలకి జానకీరాం పళ్ళు కొరికాడు అన్నపూర్ణమ్మ తినేసేటట్లు చూసింది నీకేం ఖర్మరా చెడిపోయిందాన్ని కట్టుకుని నువ్వేం సుఖపడతావు పర్వాలేదు కోకిలతో నేను సుఖపడగలను ఇదే నా నిర్ణయం కోపంగా చూశాడు జానకీరాం మీరు ఇష్టపడినా మానినా నా నిర్ణయం మారదు ఖచ్చితంగానే చెప్పేశాడు బాబు నా మాట వినరా ఆ పిచ్చిదాన్ని కట్టుకొని నీ బ్రతుకుని పాడు చేసుకోకు ఆశ చావక చివరిసారిగా బ్రతిమాలింది అన్నపూర్ణమ్మ కోకిల సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యాకే చేసుకుంటాను అది ఈ జన్మలో జరగదు అది మారదు జానకీరాం బెటకారం పర్వాలేదు ఈ జన్మకి కాకపోతే మరో జన్మ కూడా ఆమె కోసం ఎదురు చూడగలను ఇక నన్ను ఆపేందుకు వృధా ప్రయత్నం చేయకండి అని తీవ్రంగా అవతలకు వెళ్ళిపోయాడు భాస్కర్ వీడికేదో దయ్యం పట్టింది లేకుంటే ఆ చెడిందాన్ని చేసుకుంటానంటాడా అని అన్నపూర్ణమ్మ వాపోయింది కట్టుకొని అనుభవిస్తాడు వాడికి లేనప్పుడు మనకెందుకు నిరసగా నిరసనగా అన్నాడు జానకీరామ్ ఈ మాటలన్నీ కోకిల చెవిలో పడుతూనే ఉన్నాయి తనైతే గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఆమె తనను చేసుకోవడానికి సమ్మతిస్తుందా ఎందుకు ఇష్టపడదు మేలు చేస్తానంటే కాదంటుందా ఏమైనా ఆమె అభిప్రాయం తెలుసుకోవడం మంచిది అనుకొని ఆమె గదిలోకి నడిచాడు భాస్కర్ కోకిల మృదువుగా పిలిచాడు నేనంతా విన్నాను మామయ్య నీ నిర్ణయాన్ని హర్షించలేను కోకిల నిబ్బరిపోయాడతను మలినమైన ఈ దేహాన్ని నీకు భక్తితో సమర్పించలేను నాకంతటి అదృష్టం అర్హత లేదు నేను నష్టజాతకురాలని అమ్మ కడుపున పుడుతూనే తండ్రిని అమ్మ కడుపున పడుతూనే తండ్రిని పుడుతూనే తల్లిని పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలని పెంచి పెద్ద చేసిన అమ్మమ్మకు దుఃఖం మిగిల్చాను అండ నిలిచిన నీకు సమస్యలు సృష్టించాను ఇప్పటికే నా గురించి నువ్వు చాలా నలిగిపోయావు ఇక ముందు నిన్ను బాధ ఆమె నేత్రాలు ధారగా వర్షిస్తున్నాయి భాస్కర్ జాలిగా బాధగా చూశాడు ఆమె వంక నిజం మామయ్య నేను చెడిపోయిన దాన్ని సర్వం పోగొట్టుకున్న దాన్ని నా కోసం నీ జీవితం నరకప్రాయం చేసుకోవటం నాకు ఇష్టం లేదు అమ్మమ్మ అన్నట్లు నాకంటే మంచి అమ్మాయి గుణవతి దొరుకుతుంది నీకు ఆమె మాటలు అతనికి కోపాన్ని కలిగించాయి ఆ సంగతి నాకు తెలుసు నేను కోరుకునేది నీ మనసుని నా మనసు చితికిపోయింది తిరిగి అతకదు ఎందుకింత మొండితనం నా మాట వినవా పగిలిన అద్దంలో ప్రతిబింబం చూసుకోవాలని ఎందుకు తాపత్రయపడతావు మామయ్య నీ మాట వింటాను నువ్వేం చేయమంటే అది చేస్తాను కానీ పెళ్లి విషయం మాత్రం అడక్కు అసలు నా జీవితంలో పెళ్లికి స్థానం లేదు ఇలా ఎందుకు జరిగిందో తెలియకపోయినా బరువు మోయక తప్పలేదు అభాషం చేయించుకుంటానంటే వద్దన్నావు నీ మాట మన్నించలేదా పూచిన ప్రతి పువ్వు దేవుని సన్నిధికి చేరలేదు ఏటి గాలికి కొన్ని పెను తుఫానుకు కొన్ని ఏవో తీరాలకి కొట్టుకుపోతాయి మిగిలిన ఏకొద్దో దైవ సన్నిధికి చేరుకోగలిగేది అంతటి భాగ్యం అన్నింటికీ దొరకొద్దు నా జీవితము అంతే పరిస్థితులు ఎలా మారితే అలా బ్రతికేస్తాను ఈ కట్టెలో ఊపిరి ఉన్నంతకాలం బ్రతికేస్తాను బ్రతికేందుకు బ్రతుకుతాను అంతే నాకెలాంటి ఆశలు కోరికలు లేవు ఆమె గొంతులో అంతులేని వైరాగ్యం విరక్తి ధ్వనించాయి ఆ మాటలు అతన్ని గుండెల్ని అతని గుండెల్ని కోస్తాయి నిండా ఇరవై ఏళ్ళు లేని కోకిల ఎంత విరక్తి చెందుతుంది ఈమెను మార్చేదెలా తిరిగి మామూలు మనిషిగా మారదా మారాలి మళ్ళీ నవ్వుతూ తుళ్ళుతూ తిరగాలి అదే తన కోరిక ఆశ ఆశయం కోకిల నా మనసెందుకు అర్థం చేసుకోలేవు అర్థం చేసుకున్నాను మామయ్య అమ్మమ్మకు పెద్ద మామయ్యకు ఇష్టం లేకపోయినా వాళ్ళని కాదని నా మెడలో తాళికట్టగల ధైర్యం నీకుందని తెలుసు అందువలన ప్రయోజనం ఏమిటి నన్ను సుఖపెట్టాలనే కదూ నేను నిజంగా సుఖపడగలనా మామయ్య భాస్కర్ వెంటనే మాట్లాడలేకపోయాడు కోకిల తిరిగి అన్నది లేదు మామయ్య అనుకోకుండా ఏర్పడిన ఈ కల్లోల వాతావరణం మారిన మనసులు నిండిన విషాన్ని ఎలా వెలిగక్కేది నా మీద నాకే అంతులేని ద్వేషం అసహ్యం కనురెప్పల్ని దూసుకువచ్చాయి ఈ రెండు కన్నీటి బొట్లు గతాన్ని మర్చిపోవాలి కోకిలా ముందు జీవితాన్ని ప్రేమించాలి మర్చిపోవడమా ఇంత జరిగాక ఎలా మర్చిపోగలను మరేం చేస్తావు కాస్త కోపంగా అడిగాడు భాస్కర్ చెప్పాను కదా పరిస్థితులు ఎటు నెట్టుకుపోతే అటుపడిపోతాను ఎందుకు ఈ మూర్ఖపు పట్టుదల నా మనస్థితి అర్థం చేసుకోమని వేడుకుంటున్నాను మామయ్య భాస్కర్లో విసుగు చిరాకు కోపం ఎక్కువయ్యాయి ఎంత చెప్పినా తన అభిప్రాయం మార్చుకోకపోవడం అతనికి చాలా బాధగా ఉంది మరి నేనేం కావాలి అని అదోలా చూశాడు ఆమె వైపు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో తెలివిగా మాట్లాడుతున్నానని భ్రమపడకు ఈ ఇంట్లో ఉన్నంతకాలం మనం మనశ్శాంతి పొందలేం నీకు వాళ్ళు బలవంతాన పెళ్లి చేయదలుచుకున్నారు ఇప్పుడు తలవంచితే జీవితాంతం కుమి కుమిలిపోవాల్సి వస్తుంది అందుకే నా మాట విను కోకిల నిన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే నన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే వదిలై నువ్వు ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు పద ఈ మనుషులు ఈ పరిసరాల్ని వదిలిపోదాం నీ ఆరోగ్యం కుదురపడేదాకా నేను చెప్పినట్లు విను తర్వాత నీ ఇష్టం కోకిల మాట్లాడలేదు తన కోసం మామయ్య ఎంత ఆరాటపడుతున్నాడో గ్రహించిన ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఎక్కడికి వెళ్దాం మామయ్య జాలిగా అడిగింది కోకిల ఎక్కడికైనా సరే నీకు ఇష్టమైతే చాలు మిగతావన్నీ నేను చూసుకుంటాను మనిషి మనసు ప్రశాంతంగా ఉండాలి కానీ ఎక్కడికో వెళితే ప్రశాంతత దొరుకుతుందని అనుకోవడం పొరపాటు ఎక్కడికెళ్ళినా ఈ రైలే గుండెలు చల్లబడవు నిజమే మనసు ప్రశాంతంగా ఉండాలంటే అందుకు వాతావరణం అనుకూలంగా ఉండాలి అన్నయ్యతో తెగతెంపులు చేసుకుని త్వరలో వెళ్ళిపోదాం నా కోసం వాళ్ళతో పేచీ పెట్టుకుంటావా మంచిగా చెబితే వినర్ వాళ్ళు వాళ్ల స్వార్థం బారిదే గాని మనల్ని గురించి ఆలోచించే మంచి హృదయాలు లేవు ఇక అలాంటి వాళ్ల కోసం మనమెందుకు తాపత్రయపడాలి మన దారి మనం చూసుకుందాం నువ్వేం దిగులు పడొద్దు వరకు నీకెలాంటి లోటు జరగనివ్వను కానీ అందరూ నన్నాడిపోసుకుంటారు ఎవరేమనుకున్నా మనం లెక్క చేయాల్సిన పనిలేదు కోకిల దీర్ఘంగా నిట్టూర్చింది భాస్కర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె పూర్తిగా హర్షించలేకపోతోంది ముందే అమ్మమ్మ వాళ్లకు తనంటే చిన్నచూపు దానికి తోడు భాస్కర్ ఇప్పుడు వాళ్లతో తెగతెంపులు చేసుకుంటే అది కూడా తన తనమీదికే వస్తుంది తను ఎన్ని బాధలకైనా అవమానాలనైనా పడగలదు కానీ భాస్కర్ మామయ్యను గురించే ఆమె దిగులు అయితే నా మాట వినకుండా వెళ్ళిపోతానంటావు తీవ్రంగా కోపంగా అడిగాడు జానకిరామ్ మీరంతా సక్రమంగా ఉంటే నేనెందుకు వెళ్ళిపోతాను అని భాస్కర్ ఇప్పుడు నీకేం అన్యాయం చేశాం మిగతా విషయాలతో పనిలేదు నాకేమి ఇవ్వదల్చారో ఇలా పడేయండి నా దారి నేను చూసుకుంటాను రోషంగా అన్నాడు భాస్కర్ సరే ఇంత దూరం వచ్చాక ముసుగులో గుద్దులాట ఎందుకు పెద్ద మనుషుల్ని పిలిపించు భాగాలు పంచుతారు నాన్న పొయ్యే నాటికి ఇరవై వేలు అప్పుంది అది వడ్డీతో సహా ఈనాటికి ముప్పై దాటింది పొలం బేరం పెడదాం బాకీలు పోగా మిగిలింది పంచుకుందాం నువ్వు పెద్దవాడు అయిపోయావరా ఇక నీకు చెప్పగలమా అని తేల్చేశాడు జానకిరామ్ అన్నపూర్ణమ్మ గుండెలు దడదడ్లాడాయి అన్నదమ్ములు విడిపోతారు అంటుంటే కంగారు ఎక్కువైపోయింది ఆమెకు చిన్నా ఏమిట్రా తొందర వాటా తీసుకుని ఏం చెయ్యాలని ఏదో ఒకటి చేసుకుంటానో నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నా వాటా నాకు పంచి చేయండి కోకేళ్లను తీసుకుని వెళ్ళిపోతాను అదెందుకు పెళ్లి చేసుకుంటాను చిన్నా ఆ కోసం కన్న తల్లిని తోడబుట్టిన వాడిని వదులుకొని వెళ్తావట్రా నువ్వెంత కషాయవాడివిరా నీకు కొంచెమన్నా మమకారం లేదు అని కంటతడి పెట్టుకుంది మీరు తూలనాడినట్లు కోకిలను నేను నిర్లక్ష్యం చేయలేను మంచి డాక్టర్కి చూపించి వైద్యం చేయిస్తాను మీరు సరిగ్గా ఉన్నట్లయితే నేను ఈ నిర్ణయం తీసుకునే వాడినే కాదు నీ మాటలు వింతగా ఉన్నాయి చిన్న కోకిల పరాయిదా చెడిన దాని బ్రతుకును సరిదిద్దాలని పెళ్లి సంబంధం తెస్తే తిరస్కరించావు దాన్ని వెంటేసుకుని ఎక్కడో దేశం మీద పడతానంటున్నావు నీ వరసేం నచ్చడం లేదురా నా కోసం కాకపోయినా కోకిల కోసమైనా వెళ్లాల్సిందేనమ్మా ఇక్కడ ఉంటే మీరనే సూటి పోటి మాటలకి వ్యంగ్యమైన విసుళ్ళకి కోకిల ఏనాడైనా ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటే మేమంత దుర్మార్గులమా తల్లి లేని పిల్లని గారాభంగా పెంచాం ఈనాటికి నేను పరాయిదాన్నైపోయాను సరే నీ ఇష్టం ఎలా ఊరేగుతావో ఊరేగు ఎందుకొచ్చిన కంఠశోష చెబితే వినే రకమా నాకు అసలు బిడ్డలే పుట్టలేదని దిగమింగుకుంటాను వెళ్ళరా వెళ్ళు ముక్కు చీదుతూ అవతలకు వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ తల్లిని బాధ పెడుతున్నా తప్పదనుకున్నాడు భాస్కర్ ఆ రోజే నలుగురు పెద్ద మనుషుల్ని పిలిపించి పంచాయతీ జరిపించారు పొలం బేరం పెట్టారు అంతా పది ఎకరాలు మాగాణి ఇల్లు ఉన్నదంతే మరో వారం రోజుల కల్లా పొలం అమ్మకం జరిగిపోయింది రిజిస్ట్రేషన్ జరిగిపోయింది క్యాష్ చేతిలో పడింది అప్పులు పోగా అన్నదమ్ములు మిగిలింది పంచుకున్నారు ఇల్లు తల్లికి వదిలారు ఆమె భక్తి కోసం ఆమె పేర ఓ పదివేలు బ్యాంకులో వేశారు ఆమె భుక్తి కోసం ఆమె పేర ఓ పదివేలు బ్యాంకులో వేశారు అంతా తన కళ్ళ ముందే పంపకాలు జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు కలలోని మనుషుల నిశ్చలంగా మౌనంగా ఉండిపోయింది కోకిల పాపిష్టిది దీని మూలంగా పచ్చని సంసారం రెండుగా చీలిపోయింది అన్నదమ్ముల్ని విడదీసి కన్న కడుపులో చిచ్చుపెట్టింది ఇదేం బావుకుంటుంది అని అన్నపూర్ణమ్మ శాపనార్థాలు పెడుతున్నా చలించలేదు కోకిల మెదడులో ఆలోచనలు లేనట్లు స్థిరంగా గంభీరంగా అయిపోయింది కోకిల వెళదాం పదా నేటితో ఈ ఊరికి మనకు రుణం తీరిపోయింది అలా అంటున్నప్పుడు భాస్కర్ కంఠం సన్నగా వణికింది కోకిల బదులు చెప్పలేదు అతని వంక చూసింది కొన్ని క్షణాలు మౌనంగా దొరికిపోయాయి నిజంగా వెళ్ళిపోదామా మామయ్య ఇంత జరిగాక ఇంకా నీకిక్కడ ఉండాలనిపిస్తోందా ఏం జరిగింది అమ్మమ్మను మామయ్యను వదిలి దూరంగా వెళ్ళిపోవడం ఏం బాగుంటుంది కోకిల నీ చాదస్తం కట్టిపెట్టు వాళ్లను వాళ్లకు నీ మీద ప్రేమాభిమానాలు లేనప్పుడు వాళ్ళని గురించి నువ్వెందుకు ఆలోచించాలి పదా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఇంకా నిర్ణయించుకోలేదు ఈ ఇల్లు ఈ ఊరు కాక మరెక్కడికైనా ఇంతకు నువ్వు నాతో రావా మరోసారి ఆలోచించు మామయ్య అన్నదమ్ముల్ని విడదీశానన్న అపఖ్యాతి నాకు అంటగడతావా ఆలోచించాల్సింది ఇంకేం లేదు అన్నీ తెగతెంపులయ్యాయి కోకిల బరువుగా భారంగా నిట్టూర్చింది ఏమిటి నీ సంశయం చిరాకు పడ్డాడు భాస్కర్ ఏం లేదు నాతో రావడం నీకు ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండు నేను మాత్రం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను అని కోపంగా బిరబిర బయటకొచ్చేశాడు భాస్కర్ కోకిల అతను వెంటే బయటకు కదిలి వచ్చింది చకచకా వెళ్తున్న భాస్కర్ని అనుసరిస్తూ ఆగమావయ్యా నేను వస్తున్నాను అని అతన్ని కలిసింది తల్లి కంటతడి పెట్టుకుంది అన్న జానకీరామ్ ముభావంగా ఉండిపోయాడు భాస్కర్ నిర్ణయం చెదర్లేదు కోకిల వణుకుతున్న చేతులతో భాస్కర్ భుజం పట్టుకుంది పట్టుకొమ్మగా ఆ చేతుల్ని అలాగే అందిపుచ్చుకొని నీకేం భయం లేదు నేనున్నాను అని ధైర్యం చెప్తున్నట్లుగా ముందుకు నడిపించాడు భాస్కర్ కథ కొనసాగుతుంది